అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. రీజనరేటివ్ థెరపీలో కొత్త రకాల మాలిక్యూల్స్, కొత్త రకాల టెక్నిక్లు వస్తున్న రోజులు ఇవి. మోకాలు మార్పిడి వరకు వెళ్లకుండా రీజనరేటివ్ థెరపీతోటే పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోండి అని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్న రోజులు ఇవి. అయితే వాటిలో నిజానిజాలు ఎంతో మనం విషయం పక్కకు పెడితే, రీజనరేటివ్ థెరపీలో ది బెస్ట్ ఏమిటి అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ది బెస్ట్ తెలుసుకునే ముందు అసలు రీజనరేటివ్ థెరపీ ఎలా పనిచేస్తుందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎలా పనిచేస్తుంది అంటే, మోకాలు లోపల ఉండే కంప్లైంట్స్ యూజువల్గా ఎవరికైనా కానీ మూడు. ఒకటి, మోకాలు లోపల నొప్పి, మోకాలు చుట్టూ వాపు లేదా మోకాలు బిగదీసుకుపోయినట్టుగా ఉండడం. అంటే ఏమిటంటే, ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో కూర్చొని తర్వాత లేవాలి అంటే 4-5 అడుగులు కుంటు పడ్డ తర్వాత, పట్టుకుపోయినట్టుగా ఉన్న తర్వాత జాయింట్ ఫ్రీ అవడం, దాన్ని పట్టుకుపోవడం అంటారు. కొంతమందికి స్ట్రైట్గా కాళ్ళు చాపి పడుకున్నప్పుడు పొరపాటున మోకాలు మడిచినా కానీ, నిద్రలో మడిచిన మోకాలు స్ట్రైట్ చేసినా కానీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇంకా కొంతమందికి కిచెన్లో ఎక్కువసేపు ఒకే ప్లేస్లో నిలబడి ఆ వంట రూపంలో ఉండి ఒక 30-40 మినిట్స్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కిచెన్లోంచి బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఒక రకమైన మోకాలు పట్టుకుపోవడం. తర్వాత వాపులు అంటారు. కొంతమందికి మోకాలు ముందు భాగం వాపు ఉంటుంది, చాలామందికి అరుగుదల స్టార్ట్ అవ్వగానే మోకాలు వెనక భాగం వాపు ఉంటుంది. దాన్ని పాప్లిటల్ సిస్ట్ ఆర్ బేకర్ సిస్ట్ అంటారు. ఇక నొప్పి అంటారా, అరుగుదల స్థాయిని బట్టి, అరుగుదల కారణాన్ని బట్టి, మనం చేసే ఎక్సర్సైజ్ని బట్టి, మనకు తట్టుకునే కెపాసిటీని బట్టి నొప్పి అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ మూడిటికి గల కారణం ఏమిటి? మోకాలు అరుగుదల. మోకాలు అరుగుదల అంటే ఏమిటి? మోకాలు లోపల ఉండే గుజ్జు లేదా మెత్తని కాట్లేజ్, మృదులాస్థి అంటాం కదా. సో ఆ మృదులాస్థి పాడైపోవడాన్ని అరుగుదల అంటాం. ఇక్కడ ఈ మూడు సిమ్టమ్స్ని అడ్రస్ చేసేట్టుగా ట్రీట్మెంట్ కానీ మనం చేస్తే దానిని ది బెస్ట్ ప్లాస్మా థెరపీ ఆర్ ది బెస్ట్ రీజనరేటివ్ థెరపీ అని అంటూ ఉంటాం. అంటే ఏమిటి, మనం ఏదైతే మాలిక్యూల్ తీసుకుంటున్నామో, ఏదైతే పదార్థాన్ని మోకాల లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నామో, ఆ పదార్థానికి ఈ మూడింటిని తగ్గించే కెపాసిటీ ఉండాలి. మోకాల లోపల వాపును తగ్గించే కెపాసిటీ ఉండాలి, మోకాల లోపల నొప్పిని తగ్గించే కెపాసిటీ ఉండాలి, పాడైపోయిన కాటిలేజ్ని రీప్లేస్ చేసే కెపాసిటీ ఉండాలి. ఈ కెపాసిటీని ఏమంటామంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అండ్ రీజనరేటివ్ ప్రాపర్టీ అండ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ అంటూ ఉంటాం. అయితే ఈ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ అనేది ప్లాస్మా థెరపీతోటి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా, ఎందుకంటే మోకాల లోపల ఆయిల్ ఏదైతే ఉంటుందో, హైలురోనిక్ యాసిడ్, ఆ ఆయిల్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల లూబ్రికేటింగ్ కెపాసిటీ కోల్పోతూ ఉంటుంది. అందుకని మేమేం చేస్తామంటే ప్లాస్మా థెరపీలోనే డ్యూయల్ థెరపీ అని చేస్తూ ఉన్నాం. అంటే ఏమిటి, డ్యూయల్ అంటే రెండు. సో అరుగుదలకు సంబంధించిన లక్షణాల్లో ఒకటైన ఈ లూబ్రికేషన్ని లోపల ఉన్న ఆయిల్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేకపోవడం వల్ల ఆ ఆయిల్ని తీసేసి బయట నుంచి తీసుకొచ్చిన ఆయిల్ని ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. హైలూరోనిక్ యాసిడ్, న్యాచురల్లీ ప్రిపేర్డ్ హైలూరోనిక్ యాసిడ్. సో దీన్ని ఏమంటారంటే సైనోవియల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ లేదా SFRT అంటారు. ఎప్పుడైతే పాడైపోయిన సైనోవియల్ ఫ్లూయిడ్ని మనం తీసేస్తామో, చూడండి, కొంతమందికి గోరు చుట్టు వేస్తుంది, లేకపోతే కొంతమందికి మోకాల లోపల బాగా వాపు వస్తుంది, లేకపోతే కొంతమందికి ఒక ఏరియాలో రక్తం గడ్డగట్టి తర్వాత చీమగా మారి ఇంత గడ్డలాగా వస్తుంది. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆ చీము తీసేస్తామో 90% నుంచి 95% వరకు పెయిన్ తగ్గిపోతుంది. ఒక చెడు పదార్థం మోకాల లోపల ఉంటే, చెడు పదార్థము జాయింట్ లోపల ఉంటే, చెడు పదార్థం ఆ యాప్సెస్ లోపల ఉంటే ఏమైపోతుందంటే విపరీతమైన పెయిన్ని కాస్ట్ చేస్తుంది. అటువంటి దానిని మనం ఎప్పుడైతే తీసేస్తామో, అటువంటి దాన్ని తీసేయగానే ఎట్లా నొప్పి తగ్గిపోతుందో, ఈ మోకాల లోపల ఉన్న చెడిపోయిన ఆయిల్ని తీసేయడం వల్ల కూడా అంతే నొప్పి ఉంటుంది. దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. మరి డ్యూయల్ థెరపీ అంటే ఏమిటి, రీజనరేటివ్ థెరపీలో ఉండే హయ్యెస్ట్ మాలిక్యూల్ ఏమిటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.